हैदराबाद लो टीआरएस एम चेसिंदी एन्नी ब्रिजिलु कट्टनम एन्नी रोड्लु कट्टनम मंचनील एट्ला बागु चेसिनम करंट एट्ला बागु चेसिनम एन्नी पार्कुलु कट्टनम एन्नी पब्लिक टॉयलेट्लु कट्टनम अन्नपूर्ण मीद एंत खर्चु पेट्टिनाम बस्ती दवाखानालु एन्नी पेट्टिनाम केसीआर किट्लु एन्नी इच्चिनाम कल्याण लक्ष्मी एन्नी इच्चिनाम शादी मुबारक्लु एन्नी इच्चिनाम ये रंगंलो एंत खर्चु पेट्टिनामो अना पैसतो सहा అన్ని కూడా మెట్రో రైల్ మీద ఎంత ఖర్చు పెట్టాం అన్ని కూడా ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి దయచేసి మీరు క్షుణ్ణంగా ఎందుకంటే ఇది స్థానిక ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నిక ఇందులో తప్పకుండా ప్రజలకు మనం చెప్పాలి ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం మనం వారికి ప్రగతిని నివేదించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఏం చేసినాం మనం గెలిచిన తర్వాత అంటే మీ డివిజన్ల చేసింది మీరు ఎట్లాగో చెప్తారు నేను పని చేసినా తిరిగినా ఒక్క డివిజన్ లో 100 కోట్లు 140 కోట్లు ఖర్చు చేసిన డివిజన్లు కూడా ఉన్నాయి అది ఎట్లాగూ చెప్పుకుంటాం కానీ దాంతో పాటు హైదరాబాద్ నగరంలో ఏమేం చేశామో కూడా ఒకసారి చెప్పవలసిన అవసరం ఉంది అది మీకు గుర్తు చేయవలసిన బాధ్యత మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నా మీద కూడా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా మొట్టమొదటి దయచేసి ఒకసారి గుర్తు తెచ్చుకోండి నేను హైదరాబాద్ లో పుట్టలేదు కరీంనగర్ లో పుట్టినా హైదరాబాద్ లో పెరిగినా చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళ మాదిరిగానే మా కుటుంబం కూడా సిద్దిపేట నుంచి కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి మేము కూడా స్థిరపడ్డం నేను స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన ఇడికి స్కూల్లో ఇక్కడ ఎర్రమందిల కాలనీలో ఉండేది మేము ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అక్కడి నుంచి నేను బస్సులో స్కూల్కి పోయేది 135 బస్సు నెంబర్ మా విజయారెడ్డి ఉంది ఇక్కడ మీ దగ్గరికి వెళ్ళవుతుంది అది ఆ 135 బస్సు వెంకటరమణ కాలనీ ఆనందనగర్ కాలనీ ఖైరతాబాద్ నుంచి వెళ్ళవుతుంది అలాకెళ్ళి పోతుంటే కరెక్ట్ గా అక్కడ ఆ ఖైరతాబాద్ చౌరస్తా కాడనే నాగేంద్ర నాకు తెలుసు ఆడ జలమండలి ఆఫీస్ ఉంటుంది హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీస్ ఉంటుంది ప్రతి ఎండాకాలం మార్చి వచ్చిందంట సార్ ఫిబ్రవరి మార్చి వచ్చిందంట సార్ ఇవాళ వందల మంది వేల మంది కుండలు పట్టుకుని ఉండేది ఏమైందిరా అంటే నీళ్లు లేవు నీళ్లు లేవు అంతే ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు వందల సార్లు చూసినాం వందలు వేల మంది మహిళలు కుండల కోసం కుండలు పట్టుకొని నీళ్ల కోసం ధర్నాలు ఆ పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇప్పుడే కేశరావు గారు చెప్పినారు వారు ఇక్కనే ఉంటారు బందరాయల్స్ రోడ్ నెంబర్ 12 లో 25 ఏళ్ల నుంచి ఉన్న నీటి గోస కేసీఆర్ వచ్చినాక పోయిందని చెప్పి వారు చెప్పిన మాట మీరు విన్నారు ఒక్క ఇక్కడ కాదు మా సోదరుడు శంభిపూర్ రాజు గారు వివేక్ గారు చెప్తుంటారు ఒక హైదరాబాద్ లో కాదు పక్కన ఉన్న నిజాంపేట కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి కూకట్పల్లి గాని శేలింగంపల్లి గాని రాజేంద్ర నగర్ గాని ఉప్పల్ గాని మల్కాజ్గిరి గాని ఎల్బీ నగర్ గాని ఒకటి రెండు కాదు మంచినీటి సమస్యని 90% 95% పరిష్కరించుకున్నాం.